హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో మూడు వాహనాలు వరదకు కొట్టుకువచ్చిన రహదారి శిథిలాల్లో చిక్కుకుపోయాయి చామియానా ప్రాంతంలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు రెండు గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి వరద పోటెత్తడంతో నిర్మాణంలో ఉన్న నాలుగు లైన్ల రహదారి కొట్టుకుపోయింది నిలిపి ఉంచిన వాహనాలు ఆ శిథిలాల్లో చిక్కుకుపోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు తమ ఇల్లు కూడా ఇలాగే కొట్టుకుపోతాయని భయపడుతున్నారు మరోవైపు గతేడాది కన్నా ఈసారి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్న నేపథ్యంలో తమకు మరింత ప్రమాదం పొంచి ఉందని హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు స్పష్టం చేశారు అన్ని శాఖల సిబ్బంది సర్వసన్నద్దంగా చెప్పారు